ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి మనకి 1900 ఖాళీలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఒక అబ్స్ట్రాక్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయా ఖాళీలు గుర్తించి సో త్వరలో ఒక నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు అబ్స్ట్రాక్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్లో 7600 సబ్ సెంటర్స్ అనేవి కలిగి ఉన్నాయి. సో వాటిలో మనకి సుమారు 1900 ఖాళీలు ఉన్నట్టు గుర్తించడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ అనేది వెలువడుతుందో అప్పుడు మన ఛానల్లో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి నీ వీడియో అయితే పెడతాను. అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అంటే దీనికి ఎలా చదువుకోవాలి, ఏజ్ లిమిట్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క అంశంపై నిక్షుణ్ణంగా మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే దీనికి సంబంధించి ఎప్పుడైతే అప్రూవల్ వస్తుందో, ప్రస్తుతం అయితే ఖాళీలు ఉన్నట్టు మాత్రమే గుర్తించడం జరిగింది. దీన్ని ఎప్పుడు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఈ పోస్టులు ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ వీటిలలో ఖాళీలు ఉన్నట్టయితే మనకి గుర్తించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ద కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ విజయవాడ యాజ్ రిక్వెస్టెడ్ టు గవర్నమెంట్ టు అకార్డ్ ద పర్మిషన్ టు ఫిల్ ఆఫ్ 1900 పోస్ట్ అని చెప్పి ఏఎన్ఎం ఎంపీహెచ్ఎం లో పోస్టులు ఖాళీ ఉన్నట్టు గుర్తించడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి రాబోతున్న సుమారు 1900 పోస్టుల సంబంధించి ఇన్ఫర్మేషన్. మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకున్నాను, నచ్చితే జస్ట్ లైక్ చేయండి. ఈ రాబోతున్న నోటిఫికేషన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మీరు అడగవచ్చు, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.